ఏపీలో విధ్వంసకర పాలన సాగుతుందన్నారు చంద్రబాబు. బిల్లులు రాక 45 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. మండపేట టీడీపీ సభలో ఎమ్మెల్యే జోగేశ్వరరావును మళ్లీ గెలిపించాలని చంద్రబాబు కోరడంపై జనసేన నేతలు ఆగ్రహంగా ఉన్నారు. సభ ముగిసిన వెంటనే జనసేన కార్యకర్తలతో ఇన్చార్జ్ లాలా కృష్ణ సమావేశమయ్యారు. ఉమ్మడిగా గెలిపించాలని బాబు ప్రకటించకపోవడంపై చర్చించారు. బహిరంగ సభా వేదికపై అభ్యర్థి పేరు ఖరారు చేయడం సరికాదన్నారు లీలా కృష్ణ. అయినా పవన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. అరకు అభ్యర్థిగా దొన్నదొర ప్రకటనపై అసంతృప్తి ఎగిసిపడింది. చంద్రబాబు ఏకపక్ష నిర్ణయాన్ని తప్పుబట్టిన అబ్రహాం రెబల్గా బరిలో దిగుతానన్నారు. వైసీపీలో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గుంటూరులో అనుచరులతో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ పార్టీ మార్పు తప్పదన్న ప్రచారం జరుగుతోంది. రాహుల్ని ప్రధాని చేసే వరకు పోరాటం చేస్తానన్నారు షర్మిల. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం తుది దాకా కృషి చేస్తానన్నారు. షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి. షర్మిల రాకతో కాంగ్రెస్ కు పునర్జీవం వచ్చిందన్నారు. బాపట్ల జిల్లా మార్టూరులో హైవేపై అంగన్వాడీలు ధర్నాకు దిగారు. 40 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోపు లింగాయత్లను బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీ నేత కృష్ణయ్య హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన భేటీలో మాట్లాడారు ఆయన. నంద్యాల జిల్లా హుసేనాపురంలో 15 కోట్లతో నిర్మించిన వెటర్నరీ కాలేజ్ను మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ త్వరలో ప్రారంభిస్తారు. గరీబోళ్ల తరపున పోరాడే పార్టీ సీపీఐ అన్నారు. ఆ పార్టీ నేత కూనంనేని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో ఉంటామని స్పష్టం చేశారు. టీడీపీ సభలతో వైసీపీకి మతి చెల్లించిందన్నారు సోమిరెడ్డి. చట్టానికి దొరకకుండా కోర్టుల్లో ఆధారాలను మాయం చేసిన మంత్రి కాకానే చంద్రబాబు కేసులపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ముస్లింలు ధర్నాకు దిగారు. అవిశ్వాసంతో పదవి కోల్పోయిన మున్సిపల్ చైర్మన్ స్థానం భర్తీకి డిమాండ్ చేశారు. దొంగ ఓట్లకు తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలు కేరోఫ్గా మారాయంటూ నిరసన వ్యక్తం చేశారు తెలుగు యువత నేతలు. జగన్ మరోసారి సీఎం కావాలని కోరుతూ నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే చేపట్టిన రుద్రాభిషేకం సుదర్శన యాగం కొనసాగుతోంది. రుద్రాభిషేకానికి చీఫ్ గెస్ట్గా హాజరైన ప్రత్యేక పూజలు చేశారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. యాగం చేస్తున్న ఎమ్మెల్యేను అభినందనలతో ముంచెత్తారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్ముతున్నారంటూ వైసీపీ నేత శ్రీనివాసుల రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతులు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లను 31 మార్చి పరిష్కరించాలంటూ చెలో ఢిల్లీ తప్పదని హెచ్చరించారు వారు. మోదీ 10 ఏళ్ల పాలనలో భారత్ అన్ని రంగాల్లో అభివృద్ది చెందిందన్నారు కేంద్ర మంత్రి ఆర్కే సింగ్. యాదాద్రి జిల్లాలో సంకల్పయాత్రలో మాట్లాడారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి పర్యటించారు మంత్రి రాజనరసింహ. 100 పడకల ఆసుపత్రిలో రికార్డులు పరిశీలించారు. నాగర్ కర్నూలులో అధికారులతో సమీక్షించారు మంత్రులు రాజనరసింహ. జూపల్లి మెడికల్ కాలేజీని సందర్శించి వసతులపై ఆరా తీశారు. ఖమ్మం జిల్లా తల్లాడలో సీసీఐ కేంద్రం దగ్గర తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పత్తి కొనుగోలుకు డిమాండ్ చేస్తూ రైతులు నిరసన తెలిపారు. షర్మిల ఇవాళ కడప నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఏపీలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర కొనసాగుతుంది. ఇవాళ సూళ్లూరుపేటలో జరిగే యాత్రకు మంత్రులు ఎమ్మెల్యేలు హాజరవుతారు. బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా భేటీలు కొనసాగుతున్నాయి. ఇవాళ మల్కాజ్గిరి నియోజకవర్గం నేతలతో కేటీఆర్ సమావేశమవుతారు. హైదరాబాద్ బేగంపేటలో జరుగుతున్న ఎయిర్ షో ఇవాల్టితో ముగియనుంది. విమానాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. తెలంగాణ రాజ్భవన్లో ఇవాళ జరిగే మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవానికి గవర్నర్ తమిళిసై హాజరవుతారు. శబరిమల ఆలయాన్ని ప్రత్యేక పూజల అనంతరం మూసివేశారు. ఈ ఏడాది స్వామివారిని 50 లక్షలకు పైగా భక్తులు దర్శించుకోగా 357 కోట్ల ఆదాయం వచ్చింది. మహబూబాబాద్ జిల్లా మరిగూడెంలో వెంకటేశ్వర ఆలయానికి భారీ విరాళమిచ్చిన ఎన్ఆర్ఐ దంపతులను అర్చకులు సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. యువత మత్తుకు బానిస కావడం బాధాకరమన్నారు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్. గంజాయి కేసులో దొరికిన 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. వికారాబాద్లో కార్డన్ సెర్చ్ చేశారు పోలీసులు. ధృవపత్రాలు లేని 45 బైక్లతో పాటు ఓ ఆటోను సీజ్ చేశారు.
యువత మత్తుకు బానిస కావొద్దన్నారు వికారాబాద్ డిఎస్పీ నరసింహులు కొత్తవారు పని కనిపిస్తే పోలీసులు సమాచారం ఇవ్వాలని కోరారు ఆయన కర్నూలు జిల్లా కల్వకుర్తి ఆర్టీఓ కార్యాలయంలో 8000 లంచం తీసుకున్న డిప్యూటీ సర్వేయర్ రమావత్ వశ్యాను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు వికారాబాద్ జిల్లా తాండూరులో రైల్లో తరలిస్తున్న 40 కిలోల గంజాయిని సీజ్ చేసి తమిళనాడుకు చెందిన ఒకరిని అరెస్ట్ చేశారు పోలీసులు హైదరాబాద్ నామనగర్లో అఖిల్ కేసులో కీలక విషయాలు బయటపెట్టారు పోలీసులు అఖిల్ ఫోటోను సినీ ఆర్టిస్టులు వ్యభిచార నిర్వాహకుల నంబర్లను గుర్తించారు అఖిల్ పోలీసులకు దొరికిపోవడంతో తమ పేర్లు ఎక్కడ బయటపడతాయోనని భయంతో వణికిపోతున్నారు సినీ ఆర్టిస్టులు గుంటూరు జిల్లా తెనాలిలో ఓ మత్తిస్థిమితం లేని యువకుడు పోలీసుల నుంచి తప్పించుకొని స్థానికులపై రాళ్లు రువ్వాడు యువకుణ్ణి కష్టం మీద పట్టుకొని హాస్పిటల్కు తరలించారు సత్యసాయి జిల్లా చిగుర్తుర్పి శివార్లలో మట్కా స్థావరాలపై పోలీసులు దాడి చేసి లక్ష నగదు రెండు సెల్ ఫోన్లు సీజ్ చేశారు రేపటి రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం శ్రీకాకుళం నుంచి 85 మంది కరసేవకులు అయోధ్యకు బయలుదేరారు రామాయణ ఘట్టాన్ని అద్భుతంగా చిత్రీకరించాడు నంద్యాలకు చెందిన చిత్రకారుడు కోటేష్ రాముడి జననం నుంచి అగ్ని ప్రవేశం వరకు వివరించాడు రాముడి సేవలో అమరులైన కుటుంబాలతో పాటు కరసేవకులను విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఘనంగా సన్మానించారు అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో గోవాను అందంగా అలంకరించారు రహదారి వెంట శ్రీరాముడి చిత్రాలను ప్రదర్శించారు రాముడితో పాటు ప్రధాని మోదీపై భక్తి చాటుకున్నాడో భక్తుడు ఒడిశా బైరాంపూర్కు చెందిన ఓ కళాకారుడు చాక్పీస్పై మోదీ రాముడి విగ్రహాలను తయారు చేశాడు రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ తమిళనాడు త్రిశూర్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు రాముడి పటానికి మహిళలు హారతిచ్చారు రాముడి ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ గజియాబాద్ మార్కెట్లు కలకల్లాడుతున్నాయి ఇంటింటా జై శ్రీరామ్ పేరుతో కూడిన కాషాయ జెండాలు వెలిశాయి రామ మందిరం ప్రారంభోత్సవం వేళ మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహంకాళి ఆలయం దగ్గర భక్తులు సంధ్యాభజనలతో హోరెత్తించారు అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో గోవాలోని అన్ని ఆలయాల్లో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు రాముడి విగ్రహ ప్రతిష్ఠ కోసం అయోధ్య రామ జన్మభూమి పరిసరాలు అందంగా ముస్తాబయ్యాయి విద్యుత్ కాంతులతో మిరుమిట్లు గొల్పుతున్నాయి అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠలో భాగంగా మహారాష్ట్ర థానేలో జరిగిన దీపోత్సవానికి సీఎం ఏక్నాథ్ షిండే హాజరయ్యారు మధ్యప్రదేశ్ భోపాల్లోని రామాలయంలో జరిగిన అఖండ రామాయణ పారాయణానికి సీఎం మోహన్ యాదవ్ హాజరయ్యారు మహారాష్ట్ర నాగ్పూర్లో జోగ్ ఏక్ బార్ హిందూ జాగో అంటూ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాటతో అలరించారు రాముడి ప్రాణ ప్రతిష్ఠపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ వ్యాఖ్యలను ఖండించారు ఆర్పీ మహారాజ్ భారత్లో ఉంటూ హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేయాలన్నదే వారి లక్ష్యమన్నారు భక్తులు వారి కోరికలను రాసేందుకు అయోధ్యలో యాత్రాధామ్ .com ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఓ బ్యానర్ ఏర్పాటు చేశారు ప్రాణ ప్రతిష్ఠ కోసం దీక్ష చేపట్టిన ప్రధాని మోదీ రాముడితో ముడిపడి ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు రామేశ్వరంలోని రామనాథుని దర్శించుకున్నారు తమిళనాడు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ ప్రఖ్యాత శ్రీరంగ ఆలయాన్ని సందర్శించారు ఆలయ పూజారులు ప్రధానికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు శ్రీరంగం ఆలయం సందర్శనకు వచ్చిన ప్రధానికి తిరుచారుల్పల్లి ప్రజలు ఘన స్వాగతం పలికారు దారి పొడవునా ప్రధానికి అభివాదం చేశారు రామేశ్వరం రామనాథాలయాన్ని దర్శించుకుని సముద్ర స్నానం చేశారు ప్రధాని మోదీ రుద్రాక్షలతో జపం చేస్తూ స్నానమాచరించారు అనంతరం ఆలయంలో ప్రదక్షిణలు చేశారు కాంగ్రెస్ పాలనలో సర్వం కోల్పోయిన అసోం ప్రజలు రాహుల్ని న్యాయం కోరుతున్నారు అని అన్నారు అమిత్ షా అయితే మోదీ పాలనలో అసోంలో నవశకం ప్రారంభమైందని చెప్పారు వచ్చే మూడేళ్లలో దేశంలో నక్సలిజం బెడద ఉందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసోం తేజ్పూర్లో సీమా శాస్త్రబల్ వ్యవస్థాపక దినోత్సవంలో మాట్లాడారాయన మోదీ గ్యారంటీలన్నీ ఫెయిల్ అయ్యాయని ఆరోపిస్తూ బీహార్ రాజధాని పాట్నాలో ఆర్జేడీ భారీ పోస్టర్ ఏర్పాటు చేసింది మైనింగ్ స్కామ్లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ అధికారులు 10 గంటల పాటు విచారించారు విచారణ తర్వాత సోరెన్ కార్యకర్తలకు అభివాదం చేశారు ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ రహదారిపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఎయిర్ షో ఆకట్టుకుంది విమాన విన్యాసాలు చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఓ ప్రయాణికుడి నుంచి 49 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు
పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్నాడు. సానియా మిర్జా దూరంగా ఉంటున్న షోయబ్ పాక్ నటి సనా జావిద్ ను పెళ్లాడాడు. దనేష్ నాగార్జున కీలక పాత్రలో శేఖర్ కమల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. గీతానంద్ నేహా సులంకి జంటగా నటించిన సినిమా గేమ్ ఆన్, ఈ సినిమాను ఫిబ్రవరి 2న విడుదల చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు ఆలయ చైర్మన్ మంచు మోహన్ బాబు తెలిపారు. నటి రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో కేసులో గుంటూరు జిల్లా పెనందిపాడుకు చెందిన పాలకూరు చెందిన నవీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25 నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది హెచ్సీఏ.